ఏ దేశమేగినా ఎందు కలిడిన ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన ఒకడరా నీ తల్లి భూమి భారతి నిలుపరా నీ జాతి నిండు గౌరవం ఏ దేశమేగినా ఎందు కలిడిన ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన ఒకడరా నీ తల్లి భూమి భారతి నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఇది దేశభక్తి గీత, రాయకోలు సుబ్బారావు గారు రచించింది. ఏ దేశమేగిన, నువ్వు ఏ దేశమైనా వెళ్ళు, ఏగినా అంటే వెళ్ళిన, ఏ దేశమైనా వెళ్ళు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎప్పుడు వెళ్తాం, బాగా చదువుకున్నప్పుడు వెళ్తాం, మంచిగా చదువుకొని బాగా అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు, చక్కగా చదువుకున్నప్పుడు ఏ పనైనా చేయగలుగుతాం. అట్లా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పీఠం ఎక్కిన, పీఠం అంటే ఆసనం, ఏ సింహాసనమైనా, ఏ హోదాలో ఉన్నప్పటికీ, ఒక ఉద్యోగిగా కావచ్చు, ఒక ఇంజనీర్గా కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పదవి బాధ్యతలు స్వీకరించే ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఏ పీఠమైనా సరే నువ్వు ఎక్కవచ్చు. ఏది ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సింహాసనం మీద నువ్వు ఉండా, ఒకడరా నీ తల్లి భూమి భారతిని. మనం ఎక్కడ పుట్టాం, మన జన్మభూమి ఏంటి, మనది భారతదేశం, భారతి, భారతదేశం. మనం ఈ దేశంలో పుట్టాం, భారతదేశంలో పుట్టాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జననీ జన్మభూమిస్ అన్నారు. మన సొంత తల్లి లాంటిది జన్మభూమి. అటువంటి జన్మభూమిని మనం పంచుకోకూడదు. కాబట్టి నిలపరాని జాతి నిండు గౌరవం నిలబెట్టాలి. మన భారతదేశం యొక్క గౌరవాన్ని నీ జాతి భారత జాతి. మనం భారతదేశంలో పుట్టాం, మనందరం ఒకే జాతి, మనది భారత జాతి. కాబట్టి మన భారత జాతి గౌరవాన్ని మనం నిలబెట్టాలి. ఎప్పుడు నిలబెడతాం, మనం మంచిగా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు, సత్ప్రవర్తన కలిగినప్పుడు, 10 మంది చేత గౌరవించబడ్డప్పుడే మనం ఆ పని చేయగలుగుతాం. కాబట్టి మనం ఆ విధంగా జీవించినప్పుడే మనం ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. కాబట్టి మనం ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమని ఒకడరా నీ తల్లి భూమి, ఎవరు ఏమైనా అనుకొని మన మాతృభూమిని మనం గౌరవించుకోవాలి.